హాయ్ అండి, నమస్తే. నేను మీ నజరేణి. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్. ఎలా తయారుచాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అవెన్ లేకపోయినా ఇంట్లోనే చక్కగా ఈ రెడ్ వెల్వెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు అండి. అచ్చం బేకరీలో దొరికే రెడ్ వెల్వెట్ కేక్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యమ్మీ అండ్ టేస్టీ డెలీషియస్ రెడ్ వెల్వెట్ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా బటర్ మిల్క్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని 3/4 కప్ అంటే 3/4 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలలో 1.5 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. మీకు కావాలంటే వెనిగర్కి బదులుగా 1 టీ స్పూన్ నిమ్మరసం అయినా సరే వేసుకుని కలుపుకోవచ్చండి. వెనిగర్ వేసిన తర్వాత పాలలో బాగా కలిసేంత వరకు కలుపుకుని 5 లేదా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ కానీ కడాయి కానీ పెట్టుకుని 1 ఇంచు మందాన ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని కడాయి అంతా సాల్ట్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టాండ్ పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. కడాయి ప్రీహీట్ అయ్యేలోపు బ్యాటర్ తయారు చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/3 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/3 కప్పు పెరుగు వేసుకోవాలి. ఆయిల్ ఎంతైతే తీసుకుంటున్నామో పెరుగు కూడా అంతే తీసుకోవాలండి. తర్వాత 3/4 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. 3/4 కప్పు అంటే 3/4 కప్పు పంచదార పొడిని వేసుకుని విసుగుతో బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఆయిల్, పెరుగు, పంచదార పొడి ఈ మూడు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇలా క్రీమీగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి విసుగుతో బాగా కలుపుకోవాలండి. వెనీలా ఎసెన్స్ అనేది బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బటర్ మిల్క్ని వేసుకోవాలి. బటర్ మిల్క్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. పాలలో వెనిగర్ వేయడం వల్ల పాలు విరిగినట్టుగా అవుతాయండి. ఇలా విరిగిన పాలను బటర్ మిల్క్ అంటారు. బటర్ మిల్క్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మైదా పిండిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంటే 1 కప్పు + 1/2 కప్పు మైదా పిండిని జల్లించుకుని వేసుకోవాలండి. మైదా పిండి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత స్పాచులర్తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. పిండిలో లంప్స్ అనేవి లేకోకుండా చక్కగా కలుపుకోవాలండి. చూడండి, లంప్స్ ఏమైనా ఉంటే విసుగుతో అయినా సరే బ్యాటర్ని చక్కగా కలుపుకోవచ్చండి. విసుగుతో బ్యాటర్ని కలపడం వల్ల లంప్స్ ఏమైనా ఉంటే పోతాయండి. మరీ ఎక్కువసేపు ఈ బ్యాటర్ని కలపకూడదండి. చూడండి, బ్యాటర్ అనేది ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి మళ్ళీ ఒకసారి స్పాచులర్తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ తీసుకుని బ్యాటర్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది బ్యాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకుని బ్యాటర్ కలుపుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుని పొడి మైదా పిండిని చల్లుకుని మోల్డ్ అంతా డస్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న మైదా పిండిని తీసేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ అయినా సరే వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని కేక్ మోల్డ్లో వేసేసుకోవాలి. బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే ఏర్పడకుండా ఉంటాయండి. 10 నిమిషాల తర్వాత కడాయి కూడా ప్రీహీట్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి కేక్ టిన్ని స్టాండ్ పైన పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని 35 లేదా 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కేక్ టిన్ పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కేక్ అనేది బేక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. అవెన్లో అయితే 180 డిగ్రీస్ సెల్సియస్ వద్ద 35 to 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత మూత తీసి నైఫ్తో కానీ టూత్పిక్ కానీ తీసుకుని కేక్ని గుచ్చి చెక్ చేసుకోవాలండి. చూడండి, నైఫ్ అనేది ఇలా క్లీన్గా బయటకు వస్తే అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని
కేక్ టిన్ని బయటకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కేక్ని బయటకు తీసారంటే కేక్ అనేది విరిగిపోతుందండి. కేక్ చల్లారేలోపు విప్పింగ్ క్రీమ్ని తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ అనేది బాగా కూల్గా ఉండాలి. ఈ విప్పింగ్ క్రీమ్ అన్ని సూపర్ మార్కెట్స్లో బేకరీస్లో అవైలబుల్గా దొరుకుతుందండి. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ని హై స్పీడ్ మీద పెట్టుకుని 4 లేదా 5 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మనం బ్లెండ్ చేసే కొద్దీ క్రీమ్ అనేది స్టిఫ్గా తయారవుతుందండి. చూసారా, విప్పింగ్ క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. గిన్నె బోర్లించినా సరే కింద పడకుండా ఉండాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లో 1/2 కప్పు వేడి నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. నీళ్ళలో పంచదార అనేది బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, కేక్ అనేది కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు నైఫ్ తీసుకుని ఇలా కేక్ చుట్టూ రౌండ్గా తిప్పాలి. ఇలా తిప్పితే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు కేక్ మోల్డ్ నుండి కేక్ని డీమోల్డ్ చేయాలండి. ఇలా డీమోల్డ్ చేసిన కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా బేక్ అయిందో. ఇప్పుడు కేక్ కటింగ్ నైఫ్ తీసుకుని పైన ఉన్న లేయర్ని కొద్దిగా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా కట్ చేసుకోవాలండి. చూడండి, పై లేయర్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కేక్ క్రమ్స్ కోసం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. కేక్ని కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కేక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా విరిగిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక లేయర్ని కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న ఫస్ట్ కేక్ లేయర్ని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా 2వ కేక్ లేయర్ని కూడా నిదానంగా కట్ చేసుకోవాలండి. షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా 2 లేయర్ని కూడా కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న 3 లేయర్స్ని కూడా ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కేక్ క్రమ్స్ కోసం మనం ముందుగా తీసి పెట్టుకున్న కేక్ లేయర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కేక్ లేయర్స్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా కేక్ క్రమ్స్ని తయారు చేసుకున్న తర్వాత ఈ కేక్ క్రమ్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ ప్యాడ్ని తీసుకుని ప్యాడ్ మధ్యలో కొద్దిగా క్రీమ్ని అప్లై చేయాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ కేక్ లేయర్ని పెట్టుకుని షుగర్ సిరప్తో కేక్ లేయర్ అంతా స్ప్రెడ్ చేస్తూ తడపాలి. కేక్ని మరీ ఎక్కువగా తడపకూడదండి. తర్వాత కేక్ లేయర్ పైన విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ వేసుకున్న తర్వాత కేక్ లేయర్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ చక్కగా క్రీమ్ని అప్లై చేయాలి. చూడండి, కేక్ లేయర్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు 2వ కేక్ లేయర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా షుగర్ సిరప్తో కేక్ అంతా కూడా తడపాలండి. ఇలా తడిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేక్ లేయర్ పైన క్రీమ్ వేసుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా కేక్ లేయర్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ చక్కగా క్రీమ్ని అప్లై చేయాలి. చూడండి, 2వ లేయర్ పైన కూడా ఈ విధంగా క్రీమ్ని చక్కగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు 3వ కేక్ లేయర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా షుగర్ సిరప్తో కేక్ అంతా కూడా తడపాలండి. మళ్ళీ కేక్ పైనుండి క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ని వేసుకున్న తర్వాత కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ మంచిగా అప్లై చేసుకోవాలి. పై లేయర్ అంతా కూడా క్రీమ్తో ఇలా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ సైడ్స్కి కూడా క్రీమ్ని వేసుకోవాలండి. చూడండి, సైడ్స్కి కూడా క్రీమ్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా స్ప్రెడ్ చేస్తూ క్రీమ్ని సైడ్స్కి కూడా అప్లై చేసుకోవాలండి. చూడండి, క్రీమ్ అంతా సైడ్స్కి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కేక్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఇలా రౌండ్గా తిప్పుతూ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది మనకు చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కేక్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కేక్ క్రమ్స్ని తీసుకుని కేక్ సైడ్స్కి ఇలా అద్దాలండి. కేక్కి అంటేలాగా అద్దాలి. చూడండి, కేక్ సైడ్స్కి అంతా కూడా కేక్ క్రమ్స్ని ఇలా అద్దిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన ఫ్లవర్ నోజిల్ను తీసుకుని పైపింగ్ బ్యాగ్లో వేసుకుని క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా ఫ్లవర్స్తో కేక్ పైన డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన కేక్ క్రమ్స్ని కేక్ మధ్యలో వేసుకోవాలండి. చూడండి, కేక్ క్రమ్స్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ సైడ్స్కి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత పైనుండి స్ప్రింకిల్తో డెకరేట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఇలా కలర్ స్ప్రింకిల్స్ని తీసుకున్నానండి. మీకు కావాలంటే ఏ స్ప్రింకిల్స్తో అయినా సరే డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కేక్ని అరగంట లేదా గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత కేక్ని ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి చూద్దామండి. వావ్, చూడండి, బ్యూటిఫుల్ అండ్ డెలీషియస్ ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ని కూల్గా కట్ చేసుకుందాము. చూడండి, కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అచ్చం బేకరీలో చేసినట్టుగా. తప్పకుండా ఈ రెడ్ వెల్వెట్ కేక్ని ఈ వ్యాలెంటైన్స్ డే రోజున మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.